ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను వ్యామని. ముందుకు బులెటిన్ హెడ్లైన్స్. చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తా శ్రీకాకుళం పశు సంవర్ధక శాఖ ఈడీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సూర్యం. రచనకు అందుబాటులో నవరత్నాలు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి. అనంతగిరి పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సిద్ధి అప్పలరాజు. ఇంటిగ్రేటెడ్ షిప్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తాను చిత్తశుద్ధితో విధులు నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని డాక్టర్ పొట్నూరు సూర్యం అన్నారు. నగరంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఈడీగా బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో నిరుపేద యాదవ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయని వివరించారు. యాదవులకు పథకాలపై అవగాహన పరిజ్ఞానం లేకపోవడంతో అనేక అవకాశాలు కోల్పోతున్నారని పేదలుగా మిగిలిపోతున్నారని వివరించారు. క్షేత్రస్థాయిలో తాను పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా వారికి న్యాయం చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాకు శ్రీకాకుళం జిల్లాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పత్రంలో అందిన నేపథ్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలో ఉండే నిరుపేదలు అయినటువంటి యాదవ్ కమ్యూనిటీని అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యేకమైన ప్యాకేజీలను ప్రకటించారు. కానీ అర్హులైన వాళ్ళందరికీ ఎవరికి కూడా అందటం లేదు. ఎందుకంటే వాళ్ళు సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల, వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఈ నిధులు అనేవి సక్రమంగా అందకపోవడం వల్ల ఇంకా నిరుపేదలుగానే మిగిలిపోతున్నారు. అందుకు నాకు జిల్లాధికారిగా ఈ ISDP ఇంటిగ్రేటెడ్ షీప్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు నాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించినందుకు మా అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని, ఈ పనిని దిగ్విజయంగా పూర్తి చేసి పేద ప్రజలందరికీ కూడా వెలుగును నింపుతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నా కర్తవ్యాన్ని అంతఃకరణ శుద్ధితో నేను చక్కగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందని వారికి మంజూరైన నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి ఈశ్వరమ్మ ఉదయ్, ZPTC ఎండయ్య, మండల కన్వీనర్ అప్పారావు, తహసీల్దార్ సరోజిని, MPDO చంద్రకుమారి, రెవెన్యూ సిబ్బంది మరియు YSRCP నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి పేదవాళ్ళు కూడా నా వాళ్ళు, ప్రతి పేదవాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా బిడ్డలు. ఈ బిడ్డలు కాపాడమే మన తాలూకా ధ్యేయం అని ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్నో రకాలైన సమస్యలుండి కోవిడ్ పరిస్థితుల వల్ల అతలాకుతలు అయిపోయినా ఏమాత్రం చలించకుండా సాహసంతో పరాక్రమంతో కేవలం మన మీద ప్రేమ, మనం ఇచ్చినటువంటి నమ్మకం మీద భరోసాతో తను సంక్షేమ పథకాలు అందించడంలో టైంకి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏ జెండా పట్టుకున్నారని కాకుండా నాకు ఓటు వేశారా లేదని కూడా చూడకుండా ఆ పేదరికమే తను ప్రతిపాదికగా తీసుకొని మరి అందిస్తున్న జగనన్నకు మనస్ఫూర్తిగా మన శ్రీశ్రీ నీలమణి దుర్గమ్మ భగవంతు. వజ్రపు కొత్తూరు మండలం అనంతగిరి పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు
పాల్గొన్నారు. ముందుగా అనంతగిరి పంచాయతీ వెంకటాపురం గ్రామం చేరుకున్న మంత్రి డాక్టర్ సిద్ధి అప్పలరాజుకి ఘన స్వాగతం పలికిన మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ పెద్దలు అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పంచాయతీలో అడుగుపెట్టిన వెంటనే కలశాలతో ఘనంగా స్వాగతం పలికిన మహిళా సోదరిమణులకు హృదయపూర్వక ధన్యవాదాలని, తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి మీలో ఒకటిగా నన్ను ఆదరించి పార్టీ అభివృద్ధికి తనతో పాటు నిరంతరం శ్రమిస్తున్న గ్రామస్తులకు, పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. నేడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు పరుచుకొని ప్రతి పేదవాడికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా జగనన్న ప్రభుత్వం సుభిక్షంగా పరిపాలన చేసిందని, ఒకవేళ ఏదైనా సాంకేతిక కారణాల వల్ల మీకు రావాల్సిన సంక్షేమ ఫలాలు రాలేని వారు ఈ సమావేశం అనంతరం ఇక్కడే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఇక్కడే ఉండి మీ సమస్యలను తక్షణమే ఖచ్చితంగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వడ్డీ డబ్బులు ఇచ్చాము, భూమి డబ్బులు రైతు భరోసా డబ్బులు పడ్డాయి, మీకు చేయికి డబ్బులు పడుతున్నాయి, రుణమాఫీ డబ్బులు ఆసరా డబ్బులు పడ్డాయి, పెన్షన్ వస్తుంది మరి రాంది లేదు మీ ఇంట్లో 1,54,000 ఇప్పుడు మీ ఖాతాలో మేము వేసాము. 4 రోజుల తర్వాత ఊరు రావడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మధ్యలో 1.5 పెళ్ళిళ్ళు పేరంటాలు అనేసి వచ్చాం, మరి అలాగనే సంబరాలకు వచ్చాం. సంబరాలకు వచ్చే సమయానికి మన అనంతగిరి పంచాయతీకి ఒక రూపురేఖ వచ్చిందని నాకైతే చాలా గర్వంగా అనిపించిందని చెప్పే సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుచేతంటే ఈ వీధి, ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి వీధి గతంలో ఎలా ఉండగా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ జంక్షన్ గతంలో మీటింగ్లు పెట్టుకునేవాళ్ళు, ఆ జంక్షన్ ఎంత అపరిశుభ్రంగా ఉండదో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ ఒక కమ్యూనిటీ బిల్డింగ్స్ అయితే మీకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పి ఈ సందర్భంగా చాలా సగర్వంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. నేను ఈ పంచాయతీ గతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ అనుకున్న మేర విజయం సాధించలేకపోయాం. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ పంచాయతీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. నేను అందులో అత్యంత ప్రధానమైనటువంటిది ఈ సచివాలయ బిల్డింగ్లు ఇచ్చాం. మరి దురదృష్టవశాత్తు ఆ సచివాలయ బిల్డింగ్ కోర్టు కేసులో నలుగుతూ ఉంది. రైతు భరోసా కేంద్రం అయితే ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది, అక్కడ పెట్టున్నాం అని చూసారమ్మా రైతు భరోసా కేంద్రం. మరి అలాగనే మిల్క్ కలెక్షన్ సెంటర్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. మరి అత్యంత ప్రధానమైనటువంటి వెంకటాపురం అంటే మాకు చిన్నప్పటి నుంచి తెలిసేది ఒకటే, వెంకటాపురం డాక్టర్ అనేవారు. ఆయన ఎలా ఉంటాడో ఎప్పుడు తెలియదు కానీ మాకు డాక్టర్ అంటే వెంకటాపురం డాక్టరే మాకు చిన్నప్పుడు, సూది మందులని లేకపోతే మలేరియా మందులని అని చెప్పి. మరి అలాంటి వెంకటాపురంలో డాక్టర్ ఉండడానికి బిల్డింగ్ ఏది ఉన్నదా లేదే? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 80,00,000 రూపాయలతో మనం పిహెచ్సి బిల్డింగ్ కట్టుకుంటా ఉన్నామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర ఎలవేలుపు శ్రీ 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 పాతపట్నం నేలమణి దుర్గ అమ్మవారి ఆవేటి ఘటోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆవేటి ఉత్సవాల్లో మహిళలు ఘటాలతో మొరటలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి చల్లదనం చేశారు. అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించి దర్శించుకున్నారు. చంద్రగిరి శాసనసభ్యులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటీవల నిర్వహించిన పల్లెపాట కార్యక్రమం ద్వారా ఇచ్చిన మాట ప్రకారం చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామం నందు 11,00,000 రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. భూమి పూజ కార్యక్రమంలో సర్పంచ్ చెంచురత్నం శెట్టి,
ఎంపీటీసీ అశ్విని ప్రవీణ్ కుమార్, సెక్రటరీ నరసింహలు, ఏఈ మురళి కొబ్బరికాయ కొట్టి పూజ కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పల్లెబాట కార్యక్రమం ద్వారా ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో సుమారు 11 లక్షల రూపాయలు తుడా నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభిస్తున్నామని, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నరసింగాపురం గ్రామ పంచాయతీ నందు తుడా నిధులతో చేపట్టబోయే రోడ్లన్నీ కూడా హోమ్ పూజ చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ రోడ్లను కంప్లీట్ చేసినట్లయితే ఈ పంచాయతీలో ఇంకా సిమెంట్ రోడ్లు వేయాలనే మాటే లేకుండా పూర్తి స్థాయిలో 100% గ్రామీణ రోడ్లు అనేవి అన్నీ కూడా సిమెంట్ రోడ్లతో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దీంతో ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత తదుపరి ఇంకా సిసి రోడ్ల నిర్మాణం అనేది మాటే లేకుండా పూర్తిగా రోడ్లన్నీ కూడా నిర్మాణం కావించడం జరుగుతుంది. సో మా గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశిస్తున్నారో వాటినన్నింటినీ కూడా ఈ కాలంలో పూర్తి చేసి ఆ గ్రామీణ అందరికీ కూడా ఇరుని కూడా అవ్వడం. బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక ఎన్జీఓ హోంలో బ్యాంకుల జాతీయకరణ లక్ష్యాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల సవాళ్లు, ఖాతాదారుల భవితవ్యం అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా పాల్గొన్న ఐసీఈయు రూరల్ ఉపాధ్యక్షులు మంగపూడి శ్రీనివాస్, ప్రభుత్వ రంగ బ్యాంకుల దేశాభివృద్ధికి పట్టుకొమ్మగా నిలిచిన నేపథ్యంలో ప్రైవేటీకరణ బిల్లు తేవడానికి ఆర్థిక మంత్రి పూనుకోవడం శోచనీయమని, దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభాధ్యక్షులు, ఎన్సీబీఈ నాయకులు కరణం చిన్న వెంకటరమణ మాట్లాడుతూ లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేయడానికి పూనుకోవడం అన్యాయమని, ప్రపంచ పటంలో బోర్డులను తిప్పేసిన ప్రైవేటు బ్యాంకులు పెద్దపీట వేయడం, కార్పొరేట్లకు కొమ్ము కాయడం అన్యాయమని దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. మిగిలిన ఉద్యోగులు, ప్రజానీకం, బ్యాంకుల పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో భాగస్వాములు కావాలి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నయా ఉదారవాద విధానాల కారణంగా మొత్తం ప్రభుత్వ రంగంలో భాగంగా బ్యాంకింగ్ రంగం మీద కూడా చాలా తీవ్రమైనటువంటి దాడి జరుగుతోంది. ఈ బ్యాంకింగ్ రంగాన్ని ఈరోజు కార్పొరేట్లకి కట్టబెట్టేటటువంటి విధంగా, కార్పొరేట్లకి ఉపయోగపడేటటువంటి విధంగా బ్యాంకింగ్ రంగాన్ని సమూలంగా మార్చాలనేటటువంటి ప్రయత్నాలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే బ్యాంకుల సంఖ్యని ఈరోజు మెర్జర్స్ అనేటటువంటి పేరుతో ముద్రించడం అనేటటువంటి జరుగుతోంది. తాజాగా ఒక 2 బ్యాంకుల్ని ప్రైవేటైజ్ చేయాలనేటటువంటి నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇవన్నీ కూడా బ్యాంకింగ్ రంగం భవిష్యత్తుకి ఒక తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని ఈరోజు తెచ్చిపెడుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ ఉనికికి ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి. అందువలన ఈ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ కోసం, పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో అందరూ భాగస్వాములయ్యి మన దేశం తాలూకు స్వావలంబన, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి కర్తవ్యాన్ని ఈ బ్యాంక్ నేషనలైజేషన్ డే సందర్భంగా అందరం తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని సీజనల్ వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ అన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వీధులన్నీ బురదతో జలమయంగా మారాయి. త్రాగునీరు బావులలో నీరు కలుషితమైపోయింది. వీధులను పరిశీలించిన సెక్రటరీ అరవపేట పాత గుబ్బలమ్మ వీధులలో వీధులను శుభ్రం చేయించి బ్లీచింగ్ చెల్లించారు. అలానే త్రాగునీరు బావులను శుభ్రపరిచి వాటిలో బ్లీచింగ్ వేయించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, బిల్ కలెక్టరేట్ అంబటి అబ్రహం పాల్గొన్నారు. విపరీతమైన భారీ వర్షాలు పడినాయి. ఆ వర్షాలకి చాలా స్లమ్ ఏరియాలు అన్నీ కూడా మునుగ రావడంతో బురదమయం అయిపోయినాయి. ఈ ఇలాంటి బాగా స్లమ్ ఏరియాలను గుర్తించి సంజీవనగర్ అనగా అరవపేట, ఎస్సీ కాలనీలో ఇటీవల కాలంలో మొత్తం స్వయంగా మా సిబ్బంది అయిన అబ్రహము మేము కలిసి వెళ్ళి సందర్శించి అక్కడ అన్నీ కూడా బ్లీచింగ్ కొట్టించి, అరవపేటలో ముఖ్యంగా 2 నూతులు మంచినీటికి అనువుగా లేక మొత్తం బురదమయం అయిపోతే వాటిని కూడా తోడించి నీటిని మళ్ళీ మన నూతుల్ని ఎప్పుడు పునరుద్ధరించడం జరిగింది. అలాగే మొత్తం ఆ ఏరియా అంతా కూడా క్లీనింగ్ చేయడం జరిగింది, బ్లీచింగ్ కూడా కొట్టించడం జరిగింది. ఈ వర్షాలని ఇటీవల కాలంలో వర్షాల వల్ల
ఈ వాతావరణ మార్పు వల్ల గ్రామంలో వైరల్ ఫీవర్లు కూడా ఎక్కువగా ప్రబలుతున్నాయి. ఇవి కూడా గమనించి గ్రామంలో అందరూ కూడా వేడి పదార్థాలను తీసుకోవాలని, అలాగే కాచిన నీళ్ళనే తాగాలని చెప్పేసి పంచాయతీ తరఫున కోరు ప్రార్థిస్తున్నాం. ఏ విధమైన జ్వరాలు వచ్చినా సరే వెంటనే పిహెచ్సి డాక్టర్ని సంప్రదించండి. ఎక్కడైనా సరే ఏ విధంగా ఏమైనా అంటురోగాలు కానీ లేకపోతే డెంగ్యూ వ్యాధులు కానీ ఉంటే పంచాయతీకి కానీ పిహెచ్సి కానీ స్థానిక ఎన్ఎంకి కానీ తెలియపరిచినట్లయితే మేము వెంటనే చర్యలు తీసుకొని ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజలకి చేస్తాం. అలాగే గ్రామంలో పంది మాంసం అది కూడా గొడ్డు మాంసం పంది మాంసం కూడా అక్కడక్కడ వీధులు బయట అమ్మడం గుర్తించడం జరిగింది. వీటిని ఒక ప్లేసు నిర్ణయించి పంచాయతీ ఆ ప్లేస్లోనే షెడ్లే నిర్మాణం చేసి వాళ్ళకి అప్పగించి పంచాయతీకి ఆదాయం వచ్చేలాగా ఇటీవల పంచాయతీ బాడీ కూడా తీర్మానం చేసింది. ఆ తీర్మానం ప్రకారం అక్కడ మేము షెడ్లేసి వ్యాపారాలు చేసే వాళ్ళందరినీ కూడా అక్కడే పెట్టి వ్యాపారం చేయాలి. పెరుగవాని పాలెంలో ఉంటున్న కురుబిల్లి అప్పలరెడ్డి 52 సంవత్సరాలు, బ్యాచ్ నంబర్ L570, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో ఎల్ సిరీస్లో పనిచేస్తున్నారు. నిన్న అనగా 19/7/2020 ప్రమాదంలో చనిపోవడం జరిగింది. పనిచేయ సమయంలో సీలింగ్ రోప్ తగిలి ప్రమాదవశాత్తు చనిపోయారు. అప్పలరెడ్డికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, సోదరుడు వదిన ఉన్నారు. కుటుంబ సభ్యులు, కార్మికులు, కార్మిక యూనియన్ నాయకులు చనిపోయిన వారి కుటుంబానికి ఒక ఉద్యోగం, 1 కోటి రూపాయల నష్టపరిహారం రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కోరికను కార్మిక యూనియన్లు మద్దతు తెలుపుతూ కంపెనీ గేటు ముందు ధర్నా చేపట్టారు. ప్రమాద విషయంపై పలువురు యూనియన్ నాయకులు చంటి రమణమూర్తి, మురళి మొదలగు వారు మాట్లాడుతూ నష్టపరిహారం డిమాండ్స్ ఇది రాతపూర్వకంగా కావాలని కార్మికులు, కార్మిక యూనియన్ నాయకులు కోరారు. నేను ఇప్పుడు చనిపోయిన అతనికి వదిన ఉన్నానండి. అతనైతే ఇక్కడ ఆడపిల్లలు 30 సంవత్సరాలుగా ఇక్కడ సిప్యార్డ్లో జాబ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సడన్గా ఇలా జరిగేటప్పుడు, డ్యూటీ ఉండేటప్పుడు అటువంటి కంపెనీలో జరిగింది కాబట్టి ఆ కంపెనీ యజమాని ముందు యాక్షన్ తీసుకోవాలి. కానీ ఫోన్ చేయలేదు, కానీ ఫోన్ అదైతే ఏమి చేయలేదు. పక్కన తాటి వర్కర్గా అతను ఫోన్ చేశారు. కుటుంబ సభ్యులు రాత్రి నుంచి వచ్చి ఇక్కడ ఇలాగా కన్నీరు మున్నీరు ఏడుస్తూ ఉన్నారు. ఆ తల్లి బెడ్లో పడుతున్న యాతన ఎవరికి కనిపించట్లేదు. ఇప్పుడు భార్య ఉంది, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకు ఒక పోషక ఇది ఉండాలి కాబట్టి వాళ్ళకి ఒక జాబ్ అది ఇవ్వాలి. వాళ్ళకి నష్టపరిహారం 1 కోటి రూపాయలు ఇవ్వాలి. ఆ జాబ్ కూడా టెంపరీ కాన్వెంట్ బేసిక్ దగ్గర అయితే ఆడపిల్లలు చేయండి కాబట్టి చదువుకున్న దాని ప్రకారంగా ఒక పేపర్ మీద రాతపూర్వకంగా రాసిస్తే మేము దానికి అగ్రి అవుతాం. రాత్రి నుంచి ఇప్పుడు కూడా కుటుంబ సభ్యులు తిండి నిద్ర లేకుండా ఉన్నారంటే లేని పక్షంలో మేము ఎంతకైనా వెళ్ళడానికి ముందుగా ఉన్నాము. మేము మటుకు రెడీగా ఉన్నాము. ఏదైనా ఆడపిల్లలకి ఆ భార్యకి లోటు భర్త లేని లోటు తీరదు కాబట్టి న్యాయం జరగాలి అని మేము కోరుకుంటున్నాం. నా పేరు కమలక్ష్మి, మా డాడీ పేరు అప్పల్ రెడ్డి. ఆయనకి నిన్న అనుకోకుండా ఇలా యాక్సిడెంట్ అయ్యింది. ఎక్కడ? పారిశ్రామిక ప్రాంతమైన 40వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం అన్న నినాదంతో వైసీపీ ప్రభుత్వం పారిశ్రామిక ప్రాంతమైన 40వ వార్డులో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. జరిపించుటకు పారిశ్రామిక ప్రాంతం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్, 40వ వార్డు కార్పొరేటర్ గంటపు నాగేశ్వరరావు, 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్, 62వ వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు మరియు 40వ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లీడర్లు, ప్రజలు ఉత్సాహంతో అధిక మొత్తంలో టపాసులు, కేరింతల మధ్యలో వైసీపీ అభిమానులు డ్యాన్సులతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఇక్కడ నిర్వహించడానికి గల కారణం 40వ వార్డు ఈశాన్యంలో ఉండడం అని, ఈ సెంటిమెంట్గా ఈ వార్డు నుండే గడప గడపకు మన ప్రభుత్వం అన్న కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం మరొక 4 రోజుల పాటు జరుగుతుందని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం స్థానిక ప్రజల నుండి స్థానిక సమస్యలను, వార్డు సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం దిశలో చూస్తామని ఆనంద్ కుమార్, నాగేశ్వరరావు తెలిపారు. లోపల అక్కడ కార్యం మేము మీకు తప్పకుండా ఆ పనులు చిన్న చిన్న పనులు మేము స్టార్ట్ చేస్తే కంపల్సరిగా మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మన నేను ఫస్ట్ రాగానే నాగేశ్వర గారు ఫస్ట్ నన్ను అడిగింది, ఆ రేకుల షెడ్లో చాలామంది జనాలు ఉంటున్నారు, వాళ్ళకి లాస్ట్ టైం కూడా మనం అంతా ఇచ్చేసాం, కానీ అది అప్పుడు మనం ముందుకు వెళ్ళలేకపోయాం, ఎక్కడే మనం మొదలెట్టి అక్కడే ఉండిపోయింది అన్నారు.
ఇది కూడా ఆ రోజు నేను విజయప్రసాద్ గారితో కూడా డిస్కస్ చేసి ఆల్రెడీ అప్పుడు చెప్పడం జరిగిందండి. తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల అది అలా ఉండిపోయిందంటే మొన్న అనుకోకుండా అయినా. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం గొట్ట బ్యారేజ్ మరియు వంశధార రిజర్వాయర్ పరిశీలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చిన టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులతో కలిసి పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి హిర మండలంలోని గొట్ట గ్రామం నందుగల గొట్ట బ్యారేజ్ భౌతిక మరియు సాంకేతిక స్థితిగతులను పరిశీలించారు. అనంతరం నిపుణులతో కలిసి బ్యారేజ్ జీవితకాల ప్రమాణాన్ని పెంపొందించేందుకు మరియు సాంకేతికంగా ఎదుర్కోవాల్సిన సమస్యలను అధిగమించడానికి గాను తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి సమీక్ష నిర్వహించి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈరోజు మన గొట్ట బ్యారేజ్ చూడడానికి, దానికి వేదన సమస్యలను గుర్తించడానికి, మన ఇబ్బందులు తొలగించడానికి, ఈ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించడానికి మన గొట్ట బ్యారేజ్ విచ్చేసినటువంటి మన స్టేట్ ఎక్స్పర్ట్స్ రిటైర్డ్ గౌరవ ప్రొఫెసర్స్కి, అలానే రిటైర్డ్ గౌరవ చీఫ్ ఇంజనీర్స్కి, రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్స్కి, అలానే మన ఎస్సీ వంశధార గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తా శ్రీకాకుళం పశు సంవర్ధక శాఖ ఈడీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సూర్యం. ప్రజలకు అందుబాటులో నవరత్నాలు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి. అనంతగిరి పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సిద్ధి అప్పలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్.